సంస్కృతం ఉత్పత్తి శక్తులకు రాలేదు. యూరోప్లో అదే పీరియడ్లో ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన ఆడమ్ స్మిత్, ఆడమ్ స్మిత్ అంటే ఎవరంటే మన ఔసలాయన లేదా మన కమ్మరాయన, ఆయన గ్రేటెస్ట్ ఎకనామిక్స్ రాశాడు. తర్వాత వర్డ్స్వర్త్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఉత్పత్తి పనుల నుంచి. అంటే మన దేశానికి సంస్కృతి కాదు, సంస్కృతం కాదు, ఇంగ్లీష్ అనేది భాష కావాలనే. ఏ భాష అయినా స్కూళ్ళల్లో ఒక దేశ మొత్తం జనాభాకి, రాష్ట్రాలలో ఏమన్నా ఉండొచ్చు, ఒకే భాష ఒకే క్వాలిటీ స్కూళ్ళల్లో మొత్తం పిల్లలకు చదువు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతుంది అదే కదా కొంచెం. ఆంధ్రప్రదేశ్ ఒక్క దగ్గర ఇంగ్లీష్ ఎక్స్పెరిమెంట్ మొన్న మొదలైంది. అవును. కానీ నెహ్రూ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ప్రైవేట్ సెక్టార్లో ఇంగ్లీష్ మీడియం ఉంచారు. అవును. ప్రభుత్వ సెక్టార్లో మాతృభాషనే కంటిన్యూ చేశారు. మాతృభాష అంటే అక్కడ ఉన్న సీ దాంట్లో ప్రాబ్లం. మాతృభాష అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు మా కుర్మ భాష ఒకటి ఉండేది. ఓకే. ఆ భాషలో చదువుకోలేదుగా మీరు? దాన్ని బతకనియలేదుగా వాళ్ళు. ఓకే. అక్షర ఇప్పుడు లంబాడి భాష ఉందండి, దానికి దాంట్లో పుస్తకాలు ఉన్నాయా? లేదు. కోయ భాష ఏం చేశారు అంటే అందరికీ మీరు నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడల తెలుగంతా ఆ తిక్క అంతా మాకు ఎక్కిచ్చారు, మా భాషలు చంపారు, దాన్ని నువ్వు మాతృభాష అంటావు. తెలుగు ఒకటే కాదు కదా బోల్డ్ అని భాషలో ఉన్న ఇండియన్ కల్చర్లో, మలయాళం ఉంది, తమిళం ఉంది, తమిళంలో కూడా ఎక్కడ కూడా మనకి ఇంత వ్యతిరేకత కనపడదు ఎందుకని? సి అందరూ పడ్డ వల ఏంది అంటే, ఓకే, మనది డివైడెడ్ లింగ్విస్టిక్ పాపులేషన్, 168 భాషలేవో ఉన్నాయని అంటారు. ఈ డివైడెడ్ లింగ్విస్టిక్ దీంట్లో ఒక నేషన్ ఫామ్ చేయాలి అంటే ఇక్కడ పుట్టిన పిల్లలు ఇక్కడ పెరిగిన పిల్లలు పక్క బార్డర్తో మాట్లాడాలి అన్నప్పుడు ఇక్కడ జరిగే ఎక్స్పెరిమెంట్ అక్కడ వాళ్ళకి అర్థం కాదు, అక్కడ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయలేము. అందుకనే హిందీ రాజభాష అంటున్నారు. హిందీ ఆల్సో నేనేమంటున్నా, అమిత్ షా ఒక స్లోగన్ నిరంతరం ఇస్తున్నాడు, ఒకే దేశము ఒకే భాష ఉండాలి. నేను పూర్తిగా ఒప్పుకుంటున్నా. కానీ ఆ ఒకే దేశం ఒకే భాష అన్ని స్కూళ్ళల్లో ఉండాలి, ప్రైవేటు పబ్లిక్. మీరు చూసేది ఏంటంటే ప్రైవేట్లో ఒక రకమైన భాష వస్తుంది, పబ్లిక్ దీంట్లోకి వచ్చేసరికి, గవర్నమెంట్లోకి వచ్చేసరికి భాష మామూలు లోకల్ లాంగ్వేజ్లో మీరు చేయాలని అది తప్ప. రెండోది రీజన్ రీజన్ ఇన్ని భాషలు ఉంటే ఇక్కడ ఉన్న సి నాలెడ్జ్ అన్ని చోట్ల అంతమంది ఇంటలెక్చువల్స్ పుట్టారు. అవును. క్రియేటివ్ సైంటిస్ట్ ఫిలాసఫర్స్ ఒక్క తరంలో ఒక్కరే ఎప్పుడో ఒకరు వస్తారు. వాళ్ళు ఒక తరంలో రాసిన పుస్తకం ఆధునిక దశలో ఆ దేశమంతా ముందు చదువుకోగలగాలి. నేను తెలుగులో రాస్తానండి, ఎవరు చదువుతారు? కనుక నేనేమంటున్నా, అమిత్ షాజీ మై బోత్ సహ్యం ఇంగ్లీ హిందీలోనే చెప్తున్నా, మగర్ ఏక్ దేశ్ ఏక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దేశ్ కు లగా దేంగి, ఓకే, పబ్లిక్ ప్రైవేట్ ఆప్కా బచ్చా ఇంగ్లీష్ మే. రెండవది ఆర్ఎస్ఎస్ని అపోజ్ చేయమనండి, ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళని. అంబానీ ధీరుభాయ్ అంబానీ పేరుతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నాడు, అశోక యూనివర్సిటీ ఎవరు వేదాంత స్కూల్స్ నడుపుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళను ఆర్ఎస్ఎస్ అపోజ్ చేయదు, వాళ్ళ స్కూళ్ళల్లో మీటింగులు పెట్టుకుంటారు. కేశవ మెమోరియల్ ఏందండి? ప్రైవేట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లోనేమో మీరు మాతృభాష ఉండాలంటారు. అంటే ఏంది, చెప్పులు చేసేటోళ్ళు, కుండలు చేసేటోళ్ళు, నాగలు చేసేటోళ్ళు, దున్నటోళ్ళు, గొర్రెల కాసేటోళ్ళు, బర్రెల కాసేటోళ్ళు, ఆవుల కాసేటోళ్ళు, వాళ్ళకేమీ ఇంగ్లీష్ వద్దు. మరి ఈ దేశం ఒక దేశంగా ఎట్లా తయారవుతుంది? అంటే ఇప్పుడు మీ ఆలోచనలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ భాషని స్కూళ్ళలో ప్రవేశపెట్టడం, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రవేశపెట్టడాన్ని మీరు 2-3 సందర్భాల్లో కూడా దాన్ని ఆమోదించారు. అది చాలా డ్రాస్టిక్ స్టెప్పు మన మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి అని చెప్పి. సో అది ఆ ఒక్క రాష్ట్రంకే పరిమితం అవుతుందని అనుకుంటున్నారా, మిగతా రాష్ట్రాలు కూడా విస్తరించే అవకాశం ఉంటుందని భావిస్తారా? లేదు కిషోర్ గారు, ఇప్పుడు ఒక 35 ఏళ్ళుగా నేను ఉంటే ప్రైవేటు పబ్లిక్ ఒకే భాష చేయండి, దేశానికి అంతటి కూడా ఒక్క లాంగ్వేజ్ అందరికి వచ్చే భాష ఒకటి ఉండాలి, అది వాళ్ళు హిందీ థర్డ్ లాంగ్వేజ్గా పెట్టమన్నారు. బట్ ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో హిందీ లేదు. లేదు. కనుక ధనవంతుల స్కూళ్ళకేమో ఆ హిందీ మీరు పెట్టారు, మా బీద పిల్లలు తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీరు. తర్వాత అక్కడ హిందీ పిల్లలకేమో తెలుగు, తమిళ్ ఏది పెట్టారు, ఇదంతా చాలా కాంప్లికేటెడ్. అందుకని నేను రాస్తున్న కొద్దీ సుక్కా రామయ్య, ఏబీకే ప్రసాద్, బుద్ధ ప్రసాద్,
వీళ్ళంతా ఒక ఆయన సుక్క, ఇంకొక ఆయన ప్రసాదు, ఇంకొక ఆయన ప్రసాదు, నేనేమో ఉట్టి పిచ్చి కంచాయిలు అయ్యాను. ఈయనకే మేరక ఇంగ్లీష్ అంటున్నాడు, మాతృభాష వ్యతిరేకి. వాళ్ళు ఇంకోటి దేశద్రోహి. నేను వాళ్ళను మా ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు సుక్కరామయ్యను పిలిచారు ఒకరోజు. నేను ఆయన స్పీకర్ల దంచుతున్నాడు మీ ఉపన్యాసం. మాతృభాష, ఇంటి భాష, తల్లి భాష, ఉగ్గుపాలతో ఎక్కే భాష అని దంచుతున్నాడు. ఒక పిల్లగాడు లేదు సార్, ఇదంతా కథలు బాగానే చెప్తున్నావు, నీ మనుమరు మనుమరాన్లు ఏ భాషలో చదువుతున్నారో చెప్పు అని. అంటే షాక్ తిన్నాడు. ఏం చేయే బాబు, నేను నా కూతురు నా అల్లుడు నా చేతులుంటే తెలుగు మీడియంలో పెట్టేటోనే, వాళ్ళు నా చేతులు లేక నా దరిద్రానికి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పెట్టుకుంటారా అన్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు, మేమందరం నీ చేతులు ఉండాలని వచ్చినవా, నీ బిడ్డ అల్లుడు ఉండరు, మేమేమో నువ్వు రాసే సొల్లు తెలుగు మేము చదవాలనా, ఇక్కడి నుంచి నడుస్తావా లేదా అన్నారు. వాళ్ళు దెబ్బకే మారిపోయాడు. ఇదే ఏబీకే ప్రసాద్, జగన్మోహన్ రెడ్డిని కూడా సాక్షిలో రాస్తాడు, ఆయన ఇప్పటికీ రాస్తాడు, ఇంగ్లీష్ పెట్టొద్దని అడ్డం తిరిగాడు. వాళ్ళ తండ్రి భాషాదానికి అధ్యక్షుని చేశాడు. తర్వాత ఏబీకే ప్రసాద్ బిడ్డే చెప్పింది ఒకరోజు, మా ఫాదర్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, నన్ను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివించాడని. ఆయనకు ఒకదే బిడ్డట నాకు తెలియదు. జస్టిస్ రమణ, ఆయన తెలుగు ప్రమోషన్ అంటాడు, వాళ్ళిద్దరు బిడ్డలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాడు. బుద్ధప్రసాద్ ఎక్కడ చదివించాడు నాకు వాళ్ళ గురించి తెలియదు. వెంకయ్య నాయుడు, మనవల్లి మనవరాలు ఎక్కడ చదివిస్తాను అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు, సమాధానం ఉండదు. మళ్ళీ మాతృభాష అంట, అరే మాతృభాష ఏంది, నాగలు దున్నడోళ్ళు, చెప్పులు చేసేటోళ్ళు, కుండలు చేసేటోళ్ళు, ఈ దేశంలో మీకు ఫుండ్ పండించేటోళ్ళేమో ఈ తెలుగులో ఉండాలి, మీరేమో ఇంగ్లీష్లో మాట్లాడి ప్రపంచ మేధావులు అవుతారా. అది 35 ఏళ్ళ తర్వాత, ఒక 30 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో స్త్రీలు ఆయనను ఏం కావాలంటే, మీకు మా పిల్లలకు ఇంగ్లీష్ బడులు కావాలి, మేము ప్రైవేట్ స్కూళ్ళకు పంపుకుంటా, మా శ్రమనంతా స్కూళ్ళకు కడుతున్నాము, ఆటోలు ఎక్కించి పంపుతున్నాము, తెల్లారంగానే వంటలు చేయలేక చచ్చిపోతున్నాము, మా ఊళ్ళో ఇంగ్లీష్ పెట్టండి సార్ అంటే ఆయన అర్థం చేసుకున్నాడు. పెడతా ఉంటే దాన్ని అడ్డుకోలేని లేని లేరు దేశంలో. ఆయన మహత్తర పోరాటం చేయాల్సి వచ్చింది. ఆయన యువకుడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, ఓట్ల కోసమైనా ఒక పట్టుబట్టాడు కదా. ఆ రిఫార్మును నా కోరికను ఆయన ఒక ప్రాక్టికల్ రూపంలో, నాకు ఆయనను కలవలేదు, నేను ఆయన దగ్గరికి పోలేదు, ఏం చేయలేదు. నేను సాక్షిలో మొదటిసారి ఇదే ఇష్యూ మీద రాసిన అప్పటి నుంచి నేను అక్కడ పంపిస్తే వాళ్ళు వేస్తారు.